వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందు హెడ్లైన్స్. ప్రతి కోట నమోదును సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. కార్మిక సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను జయప్రదించాలని కోరిన ఐఎఫ్టియు ఏఐకేఎస్సిసి నాయకులు. సూర్యాపేట పట్టణంలో అర్బన్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత రోగ నిర్ధారణ పరీక్ష శిబిరం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అంబర్పేట్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ. సెల్ టవర్ ను నిర్మించొద్దని ధర్నా చేసిన కాలనీ వాసులు. ఈ నెల 26న నిర్వహించే గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన దండపల్లి సరోజ. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీసీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా, ఆశీర్వదించాలని కోరిన కాంగ్రెస్ అభ్యర్థి శంభుల ఉషశ్రీ. జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరిన సినీ నటుడు కాదంబరి కిరణ్. ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలన్న టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు వీరబోయిన వెంకట్. సంక్షేమ పథకాలు రావాలన్న, కాలనీ అభివృద్ధి చెందాలన్న, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్న కల్లూరు మల్లేశం. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్న కేతవ శంకర్ నాయక్. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన మాటూరి శివకుమార్. పారదర్శకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలన్న గోమలబోయిన కేశవులు. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్బోయినపల్లి డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఏనుగుల తిరుపతి పాదయాత్ర. అంబర్పేటలో సిపిఐలో అసమ్మతి సెగ, సిపిఐ పార్టీ జెండాలను తగలబెట్టిన నాయకులు. నూమాక్స్ కుంఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సినీ నటుడు నరేష్ ఎన్నిక. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానన్న బీజేపీ అభ్యర్థి చీరా సుచిత్ర.